సార్ మీరు ఎవరిని ప్రేమించలేదా సార్ ఇండస్ట్రీలో? అవును, ఉండింది ఉన్నాయి, అప్పుడు ఉండింది అఫైర్లు. ఒక నేను ఆవిడ వాణి విశ్వనాథ్ గారు పెళ్లి చేసుకుందాం అనుకుని బలే దంపతులు అప్పుడు దీనికి కూడా వెళ్ళిపోయాం. ఏది వాళ్ళ కేరళలో గురువాయూర్ పెళ్లి చేసేసుకుందాం అన్నప్పటికీ వన్ ఇయర్గా ఉంటున్నాం తిరుగుతున్నాం అని మొదట్లో బాగానే అంత హ్యాపీగా ఉంది. ఈ సినిమా లేడీస్ దగ్గర హ్యాపీ ఏంటంటే డబ్బులు మన జాగ్రత్తగా వాళ్ళని సాటిస్ఫై చేస్తే వాళ్ళకి కావలసినట్టు చక్కగా మాట్లాడి ఇలాంటి మాటలు చెప్పి ఆవిడకి, వాళ్ళ నాన్నగారు మంచి కవి, ఆవిడ బాగా మాట్లాడుతుంది ఆవిడ కూడా. గురువాయూరు వెళ్ళిపోయాం పెళ్లి చేసుకుందామని. గుడి తెరవల ఏంటంటే ఆ రోజు సూర్యగ్రహణం, వెనక్కి వచ్చేసా గుడి లేదుగా, అందుకని చేసుకోవాలి. అలా ఇంకో రెండు అలాంటివి ఉంటే అక్కడ దాకా వెళ్ళి ఇంకా అయిపోయింది అనుకుంటే అవదు. దానికి మీరు ఏమన్నా ఆలోచన ఎందుకు అవ్వలేదు అని ఆలోచించారా? అంత ఆలోచిస్తే ఇన్ని సినిమాలు రాయలేం, అంత ఆలోచిస్తే తనతో వెళ్ళాం ఆ రోజు. బాధపడరా అయ్యో కాలేదే అని? ఆ బాధపడ్డమేగా అలా మీ లోపల గుండె ఉంది, ఆ గుండెకి పచ్చిగా ఆరకుండా ఒక కత్తితో గీత పడిపోయి ఆ రక్తం కొంచెం 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 కారుతూ 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 సచ్చే కారుతూ ఉండడమే బాధ. ఆ బాధే కవికి ఉండేది. ఆ బాధ వ్యాధ కలిపితేనే ఆ వేదన, ఆ వేదనే నా సాధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత గొప్పగా చెప్పారు సార్. ఇప్పుడు ఎలా ఉందంటే మీరు ఇంత నిజాయితీగా పైకి చెప్పడం అన్నది చాలామందికి ధైర్యం వస్తుంది. జీవితంలో బోల్డ్ జరుగుతుండే కదా సార్, అవన్నీ యాక్సెప్ట్ చేసుకోవడానికి ఒక ధైర్యం కావాలి కదా ప్రతి వాడికి. అది మీరు భలే భలే అందంగా చెప్పారు. సో అయితే పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోయారు. పాప బీటెక్ చేసింది చెన్నైలో ఎస్ఆర్ఎంలో, ఇప్పుడు వర్క్ అట్ హోమ్ చేస్తోంది బెంగళూరుకి. బాబుకి మ్యారేజ్ చెయ్యాలి ఇప్పుడు, ఆ ప్రయత్నమే దీర్ఘంగా చెప్తా. అంతకంటే నేను ఆశించలే ఎవరితోనో చెప్పుకుంటే. ఇప్పుడు మా గురుగారు సత్యానంద గారు అమెరికా వెళ్తున్నప్పుడు మా వాణ్ణి తీసుకెళ్ళి ఇలా వెళ్తున్నాడు అని చాలా ఆనందపడ్డారు. చాలా గొప్ప పని చేసేవయ్యా, మన సినిమా వాళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్లుగా వాడిని కెమెరా డిపార్ట్మెంట్లో చేర్పించి చాలామంది సార్ అంటే స్ట్రగ్లింగ్ తయారైపోతారు. మనదే అది. నా మా ఇంట్లో సినిమా ఒక్క షీల్డ్ ఉండదు. మెడ్రాస్లో నాకు ఇంకో ఇల్లుంది, అక్కడే కొన్ని రోజుల నుంచి అక్కడే అన్ని రాజబాదర్లో ఉన్నాడు. అక్కడ ఎవడైతే షీల్డ్ తయారు చేశారో వాడికే ఇచ్చేసి ఏవో డబ్బులు వస్తే తీసేసుకున్నాను. ఒక్క సినిమా వాతావరణం అనేది ఉండదండి, అసలు ఉండదు. ఒకే ఒక ఫోటో ఉంటుంది మా ఇంట్లో, శివాజీ గణేషన్ బంగారు కుటుంబం సినిమాకి నాకు అవార్డు ఇచ్చేది. నాకు ఇష్టం శివాజీ అంటే, అంతే తప్ప సినిమా అనేది లేదండి. ఇది కేవలం మీకు ఒక వృత్తి, ప్రవృత్తి అన్నీ కూడా అన్ని ఇదే. ప్రాణం ప్రాణం తీసే విషయం అన్ని సినిమానే. కష్టాలు బాధలు మీరు సినిమా కష్టాలు చూడలేదు, చూసినా వాటిని దులుపుకుపోయారు. చూడలేదు సినిమా కష్టాలు ఏముంటే, ఎందుకు 82లో బాలచందర్ రమ్మంటే వెళ్ళాను నేను విజయవాడ నుంచి ఎస్ఆర్ఆర్లో చదువుకొని. అసలు మా లెక్చరర్లే ఎలా ఉండేదంటే, నాకు నిన్న లెసన్ చెప్తే మరుసటి రోజు ఇది ఈరోజు లెసన్ చెప్పండి ఎకనామిక్స్ ఆప్టిమమ్ థియరీ ఏంటి మాల్థూసియన్ థియరీ చెప్పండి అని నెక్స్ట్ నెక్స్ట్ నువ్వు వద్దు నువ్వు ఎలాగో సినిమాకి వెళ్తావుగా నెక్స్ట్ లెక్చరర్లే నన్ను నన్ను అడిగేవాళ్ళు కాదు. ఇది విధి రాసిన రాతే అంతే. వాళ్ళు కాలేజీ డేస్లోనే ఇంకా ఎలా ఉందంటే, ఏంటి ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్తే డ్రామాలో వేసేవాడు, ఏదైనా గొడవ వెళ్తే ఈయన హనుమారెడ్డి గారిని ప్రిన్సిపాల్ ఉండేవాడు ఆయన. ఏమయ్యా చదువుకుంటేనే కదా రే బాగుపడతారు, అతనంటే ఎలాగో సినిమా ఫీల్డ్ కోసం వదిలేసాయి ఏంటో అసలు ఇక వెళ్ళకపోతే కొడతారేమో అన్నట్టుగా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకురా ఇంకా ఇక్కడే తిరుగుతున్నా మెడ్రాస్ ఎక్కువ బండి అని. అదే జీవితం ఇచ్చే ప్రోత్సాహం అది. అంతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా వాచ్మ్యాన్ కాలేజీలో వాచ్మ్యాన్ అడిగేవాడు నన్ను, ఏదో ఒక ఇంటర్ కాంపిటీషన్స్ బయట వేసే నాటకాలు ఎప్పుడు రిహార్సల్స్ రూమ్ నెంబర్ 23 అని ఎస్ఆర్ఎన్సీ గారు గవర్నమెంట్ కాలేజీలో విజయవాడ. అయ్యా సంవత్సరం పొడుగుత ఎప్పుడు రిహార్సల్స్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు చదువుకుంటారు, ఎట్టా బాగుపడతారా మీరు బాగుపడ్డారన్నమాట. అదే అంటే నువ్వు ఈ మాట అడిగా కదరామయ్య,
నీ ఆశిస్తులే నన్ను సినిమా వాళ్ళు చేస్తుంది. ఏం సినిమాలయ్యా, పోస్టర్ గోడకు అతికేస్తున్నాడు, నిమిషాలు సింపేస్తున్నారు వాడు. నా ఇదినే అది మెడ్రాస్ వెళ్ళాను, వెళ్ళి బాలచంద్ర గౌడ్ని కలిశాను, ఆయన ఏదో ప్రాజెక్ట్ అన్నారు, వెళ్ళడం రావడం, ఆఫీస్కి వెళ్తే ఆ టైంలో ఉంటే భోజనం పెట్టేవాళ్ళు, మనకేమో ప్రెస్టేజ్ ఉంటుంది చదువుకున్న వాళ్ళం కాబట్టి వచ్చేసేవాళ్ళం. ఏం చేయాలో తెలియక పాండీబజార్కి వస్తే మళ్ళీ నా రూమ్ అక్కడే పాండీబజార్లోనే, రాజబహదూర్ స్ట్రీట్లోనే నా రూము. ఇక భోజనం రెండు రోజులకు రోజుకు వచ్చేసేవాడిని. ఓ రెండేళ్ళు పడ్డాను అలా, 83 వరకు. బా ఏంట్రా బాబు అని కొన్ని రోజులేమో మేనేజ్మెంట్ ఏంటంటే బూస్ట్ సీసా ఖాళీది ఉండేది, అది తీసుకొని శాంతభవన్కి వెళ్ళి 4 ఇడ్లీ కొని యువతలకు వచ్చి సాంబార్ పొయ్యమనాలి. వాడితో చెప్పడం అనమాట, 4 ఇడ్లీ ఒక మసాలా దోశ అంటే దాన్ని నిండుగా పోసేవాడు, కొనింది 4 ఇడ్లీనే. అదే పొద్దున్న 4 ఇడ్లు తినేసి ఈ సాంబార్ ఉంచుకొని నైట్కి అంత అన్నం వండుకొని అది తిన్నాం. అవి చూశాను. ఒకరోజు డబ్బులే లేకపోతే ఈ బడ్డి కొట్టు కిళ్ళి కొట్టుంటాయిగా, అక్కడ అరటిపండు తిని ఒక ఆ తొక్కలు పడేస్తారు. ఆ తొక్కలు మెల్లిగా చూడకుండా ఏదో పెద్ద మనం చూసేస్తారు అన్నట్టుగా దాత్తగా తీసుకొని వాటిని పంపులో కడుక్కొని అవి తినేయడం. వింటుంటేనే దాన్ని అంత క్యాజువల్గా తీసుకున్నారు మీరు అందరూ, దాన్ని పెద్ద కథగా రాసుకుంటారు. తర్వాత మీకు క్లారిటీ వచ్చేసిందిగా సంపాదించాలి జీవితంలో. సంపాదించాలి అంటే నోవే, సంపాదించి తీరాలి కదా, ఇదంతానే ఉంటుంది అనంతం, ఇది ఆగదు. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, అంతే. కల వంటిది బ్రతుకు ఘనునికి ఘనునికి. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, ఒనరగ ఫలమొల్లని యోగికి యోగికి. నేను మీకు అన్నారు కాబట్టి మీరే సార్, మీరు అన్నారు కాబట్టి నేను చెప్తాను. మన్నెన్నెన్నో కలలు కన్నా నిన్న గూర్చి, మన్నెన్నెన్నో కలలు కన్నా నిన్న గూర్చి, నిన్న నిరాశతో నిట్టూర్చా బాధ నోర్చి. నిన్న నిరాశతో నిట్టూర్చా బాధ నోర్చి, నేడు నిన్నటి కంటే మిన్న నిరాశలో తలుచుకుంటే హాయగుపించే నిన్నటిలో. నేడు నిన్నటి కంటే మిన్న నిరాశలో తలుచుకుంటే హాయగుపించే నిన్నటిలో. రేపు రేపు కోసం ఎదురు చూసే ఓర్పు నాకుంది, రేపు కోసం ఎదురు చూసే ఓర్పు నాకుంది, రేపు నిన్నైనప్పుడు సుఖము నిట్టూర్పులో ఉంది. బ్రతుకు బాధగా వ్యధగా కన్నీటి కథగా, కష్టాల్లో మునిగి లేస్తూ మునిగిపోతున్న సంద్ర గమనంగా, అత్యంత నిరాశగా అంధకార బంధురంగా, అనుక్షణం చింతగా అనాథగా సాగుతున్నది ఎందుకు, నా తెలియదెందుకు, నాకెంత వెదకిన ఇంత ఇంత ప్రపంచం ఉంది మీ లోపల, బయటికి మాత్రం అసలు ఎక్కడ అంటే అన క్షమించాలి కానీ బండగా అన్నీ ఏం లేదు, అంత హాయిగా సంపాదించడమే అని, కానీ ఇంత ప్రపంచం ఉంది సార్. చెలియ నిన్ను చూసినంతనే వలుపు నాలో నిండుగా, పొంగినది గోదావరి వరదై నీదు ప్రేమకు సాక్షిగా, కన్నులందు కళలు చూచి పెదవులందు హొయలు చూచి నడకలందు హొయలు చూచి ఎదను నీపై ఆశ నుంచి ఎదురుగా నా మనసు నుంచి ప్రేమించమని యాచించుతున్నా, ఆశతో జీవించుతున్నా, నీట ముంచిన పాల ముంచిన నీదే భారము సర్వము, వెలుగు అగునో వేదనగునో నాదు జీవిత పర్వము. ఇవన్నీ ఎక్కడ రాశారు సార్ మీరు, అంటే సినిమాల్లో? సినిమాల్లో కాదబ్బా, నేను రాసుకున్నది కాలేజ్ డేస్ లో. అయితే అయితే సినిమాల్లో మీరు పాటలు ఎప్పుడు రాయలేదు? రాయలే, అవకాశం రాలేదు. బట్ మన డైలాగ్స్ పాటల్లో ఉంటాయి. పాటల్లో ఉంటాయి.